आदोनि जिला कोसम स्थानिक भीमस होटल नंदु आंध्रप्रदेश मुख्यमंत्री जगनमोहन रेड्डी की बहिरंग लेख विडुदल चेयडं जरिगिंदि। ఈ సందర్భంగా రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లోకేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి జిల్లాల పునర్విభజన మరోసారి పరిశీలించి ఆదోని జిల్లాగా చేర్చాలని కోరారు। ఆదోని రెండవ బొంబాయిగా ప్రసిద్ధి చెందిందని అన్నారు। అలాగే మార్కెట్ యార్డ్ నదులు రాష్ట్రాల సరిహద్దులు కలిగిన ప్రాంతం విద్యా వసతులు లేక నిరక్షరాస్యత పెరుగుతూ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు। ఆదోని రెవెన్యూ డివిజన్ పరిధిలోని నియోజకవర్గాల్లో అన్ని వెనుకబడిపోయాయని వాపోయారు। ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని గుర్తించి జిల్లాగా ఇవ్వాలని అప్పుడు ఈ ప్రాంతానికి న్యాయం చేయగలమని చెప్పుకొచ్చారు। ఈ రోజు మరి ఆదోనిలో మరి రాయలసీమ కోఆర్డినేషన్ ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగ లేఖ విడుదల జరిగింది। మరి గత దశాబ్దాల నుండి వరసలకు నిలబడినటువంటి ప్రాంతం ఆదోని నియోజకవర్గంలోని ప్రాంతాలన్నీ మరి వరసలతో కూడినటువంటి ప్రాంతాలు మరి ఆదోనిలో మరి ఎక్కడో ఉన్నటువంటి బొంబాయిగా మరి రెండు బొంబాయిగా మరి ఆదోని ప్రసిద్ధి చెందింది। అందులో భాగంగానే ఇక్కడ రాష్ట్రాలతో సరిహద్దు ఏర్పడి మరి వివిధ భాషలకు వివిధ ప్రాంతాలకు వివిధ మతాలకు మరి సెంట్రల్గా ఉన్నటువంటి ఆదోని జిల్లాలో ప్రకటించకపోవడం ఎంతో దౌర్భాగ్యమైనటువంటి విషయం। ఆదోని మరి ఆంధ్రప్రదేశ్లోనే రెండవ మున్సిపాలిటీగా రెండవ బొంబాయిగా పేరు పొందినప్పటికీ మరి గతంలో ఉన్నటువంటి అభివృద్ధి మరి గత దశాబ్దాల నుండి తగ్గించడం జరుగుతూ ఉంది। మరి అందులో భాగంగానే మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏది అనేది పూర్తిగా మాకు అవసరం లేనటువంటిది। ఒక ఆదోని జిల్లా ఏర్పడితేనే మరి ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించినటువంటి నీటి వసతులు మరి పెరుగుతాయి। అదేవిధంగా మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి వర్షం సంబంధించినటువంటి సమస్యలు కూడా మరి తగ్గుముఖం పట్టే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి। ఆదోని ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు మరి నిరక్షరాస్యతకు రూపం ఉన్నటువంటి ప్రాంతాలను మరి అక్షరాస్యతగా ఉంచాలని కూడా ఆదోని జిల్లా ఏర్పడితే ఇక్కడ విద్యా సంస్థలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థ కావచ్చు మరింత దగ్గరగా ప్రజలకు చేరవేసే విధంగా ఆదోని జిల్లా ఏర్పడితే ఉంటుందనేసి మరి రాయలసీమ కోఆర్డినేషన్ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది। మరి రేపు 24 తారీఖున ఆదోని జిల్లా కావాలనేసి మరి ఆదోని రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో మరి దీక్ష కూడా కోరుకోవడం జరుగుతుంది। మరి ఆదోని జిల్లాగా ప్రకటించకపోతే మరి ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ సహాయ నిరోధన ఉద్యమం ఖచ్చితంగా చేపడతారు। సహాయ నిరోధన ఉద్యమం ఏం లేదు మరి పనులు పెట్టడం కానీ మరి బస్సు టికెట్ తీసుకోవడం కానీ మరి ఏ విధంగా అయితే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నటువంటి వాటికి ఏ విధంగా మరి టాక్స్ కట్టాలనేసి మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము। ఖచ్చితంగా ఏ పార్టీ వాళ్ళైనా ఏ ప్రజా సంఘాలైనా ఒకే ఏజెండాతో ఆదోని జిల్లా